పటంచీరు మండలం బీజేపీ పట్టణ మరియు మండల అధ్యక్షులు బీజేపీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలని వినతిపత్రం అందజేసిన జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి ఎంఐఎం పార్టీకి భయపడి 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు వెల్వర్తి ఈశ్వరయ్య మరియు పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి, పటంచెరు మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ బిజుగం శ్రీనివాస్ గుప్తా, టి ఆశీష్ గౌడ్, అంగడి బాలరాజు, వీరారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్, మండల బీజేవైఎం అధ్యక్షులు శివబాబు, సింగరాజు, వెంకటరావు, పంతులు, మహిళా నాయకురాలు కె సుజాత, పుణ్యవతి, లక్ష్మి, అరుణ, రజనీ, పాని తదితరులు పాల్గొన్నారు. రాబో 17 సెప్టెంబర్ను ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాలని చెప్పి గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వానికి వినచూపించుకున్నప్పటికీ దునపోతు మీద వాన పడ్డట్టు తెలంగాణ రాకముందు ఉద్యమ సమయంలో ఒక మాట, తెలంగాణ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇంకో మాట మాట్లాడటం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డదే తెలంగాణ ఉద్యమ సమయంలో మనోభావాల మీద నీళ్లు నిధులు నియామకాలు ఇబ్బందులు జరుగుతున్నాయని తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని చెప్పి నిజాం కంటే ఘోరంగా ఈరోజు నువ్వు ప్రవర్తన చేస్తా ఉన్నావు అది అందరు గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఏ వాగ్దానాలతోనైతే గద్దెనెక్కారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. ప్రకటించమని వినతి పత్రం ఇవ్వమని సూచించడం జరిగింది. వారి పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 17 సెప్టెంబర్ విషయానికి వస్తే ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో ఇదే ముఖ్యమంత్రి 17 సెప్టెంబర్ను అధికారికంగా ఎందుకు ప్రకటించరు అని నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు అవి గుర్తుకొస్తలేవా అని భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫున ఈ యొక్క ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి అనేది నిర్ణయించుకొని ఆత్మపరిచయం చేసుకొని ఈరోజు ఈ నెలలో 17 సెప్టెంబర్ను అధికారికంగా ప్రకటించమని చెప్పని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.